పరిశుద్ధులను మా ప్రియ స్నేహితులారా, ప్రభు నామమున మీకు స్మృతి తెలియజేస్తున్నాం. మహా కనికని గలవాడు యేసుప్రభువారు భూమి మీద ఆయన మారిని మార్పు చెందని దేవుడైన నిరంతరము నిత్యము మన కొరకే విజ్ఞాపనం చేస్తున్నటువంటి దేవుడైన అక్కడ వచ్చి భూమి మీద సజీవులుగా మన రీతిగా కనబడుతున్నాం కదా. ఆయన ప్రేమ ఎంతో గొప్పది చూడమని ఎడలా. ఈ సమయాన్ని ఈ దినాన్ని చూడక లక్షల మంది లోకం వదిలిపెట్టిపోయినారు కదా. గత దినాల్లో గత సంవత్సరాల్లో చూస్తే వారికంటే మనమేమి మంచివారం కాదు. కేవలము ఆయన కనికరం అనేటువంటిది మనం మర్చిపోకూడదు, ఆయన దయ అనేటువంటిది మనం మర్చిపోకూడదు. దేని బట్టి కూడా మనము అతిశయించకూడదు, గర్వించకూడదు. దీనిలోమై తగ్గించుకొని వినయ భయభక్తులు కలిగి మనం ప్రభువును సేవించేటువంటి వారిగా మనం ఉండాలి. అలాంటి వారి విషయమై ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా దీనులమవుతామో, ఎంతగా విధేయత చూపిస్తామో, ఎంతగా లోబడతామో, ఎంతగా ఆయన మాట వింటామో, అంతగా ప్రభువు ఏం చేస్తాడంటే దీవించేటువంటి వాడుగా ఉంటాడు. పిల్లరా, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. కనుక మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలా, వినయ విధేయత కలిగి మనం జీవించాలి. దేని బట్టండి మనకి అతిశయం, దేని బట్టండి మనకి గర్వము చూడండి, దేని బట్టి ఒక దినాన్ని అవన్నీ కూడా వదిలిపెట్టేస్తాయి కదా, అవన్నీ విడిచిపెట్టేస్తాయి. ఏం సాధిస్తాం చెప్పండి. కనుక ఎంతగా తగ్గించుకుంటామో సంఘములో, సమాజంలో, కుటుంబంలో మనకు అంత మంచి పేరు ఉంటుంది, మనకు అంత మంచి పేరు ఉంటుంది. తగ్గించుకోలేదనుకో, విధేయత చూపించలేదనుకో, మాట వినలేదనుకో ఏమనుకుంటారు? వాడు ఎంత గర్విస్తాడండి. అసలు మాటని వినడండి, అసలు దేని చూసుకోను ఇట్లా అనుకోరా, ఎందుకు అనుకోరు అనుకుంటారు. కనుక దేని బట్టి కూడా మనం అట్లా గర్వించకూడదు, దేని బట్టి కూడా మనం అట్లా అతిశయించకూడదు, దేని బట్టి కూడా అట్లా మనం జీవించకూడదు. నిన్ను దీవిస్తున్నాడా ప్రభువారు, నిన్ను ప్రభువారు వర్ధిల్లింపజేస్తున్నాడా? ఇంకా నువ్వు దీనుడువుగా, ఇంకా విధేయత చూయించు, ఇంకా లోబడు, ఇంకా ఆయన మాట విను, దేవుడు ఇంకా నిన్ను దేవుడు దీవిస్తాడు. ఇంకా అది ప్రభువులో ఉన్నటువంటి మంచి గుణ లక్షణం. ఏంటిదంటే ఎంతగా మనం విధేయత చూయించి, ఎంతగా ఆయన బలిష్టమైన చేతుల కింద అణిగమణిగి ఉంటామో అంతగా ప్రభువు దీవించగలుగుతాడు. ప్రభు దీవిస్తే ఎవడు ఆపివేస్తాడండి దాన్ని? ప్రభు ఆశీర్వదిస్తే ఎవరు కాదంటారండి? పిల్లరా, దీనికి భిన్నంగా జీవిస్తూ నేను దీవించబడాలా, నా పిల్లడు దీవించబడాలా, మేమందరం దీవించబడాలా, ఇది మాత్రం ప్రార్థన బాగా చేస్తూ ఉంటాం కదా. ప్రభా, నా పిల్లని ఉన్నతమైన స్థితిలో నుంచయ్యా, నా పిల్లని బాగుగా దీవించయ్యా. మన దగ్గర విధేయత ఉండదు, మన పిల్లల దగ్గర విధేయత ఉండదు. మనం ఆయన మాట విను, మన పిల్లలైన మాట విను, ఎట్లా దీవించబడతాం? ఎట్లా ప్రభువు దీవిస్తాడు? ఒకసారి ఆలోచన చేయండి. కనుక అతని జీవితంలో మనం విధేయత చూస్తే మన పిల్లలు విధేయత చూస్తారు. మనల్ని దీవిస్తే మన తర్వాత మన పిల్లల దేవుడు దీవిస్తాడు. మర్చిపోతే విషయాన్ని, మన తర్వాత మన సంతతిని నీతిమంతుల పిల్లలు విడువబడట కానీ వరసంతాన వారు భిక్షం ఎత్తుకున్నట కానీ నేను చూచుండలేదంటాడు కీర్తనకారుడు. అట్లా మన సంతతిని మన తర్వాత బహుగా దీవించాలంటే, వారు మన తర్వాత వృద్ధిలింప చేయాలంటే మన విధేయత చూపించి నేర్చుకోవాలా. నీ దాసుడు ఆజ్ఞిస్తున్నాడు మనిషి, నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞము అనేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రభా నేను ఉన్నా, నన్ను వాడుకోవా. ప్రభా నేనున్నా నీ పరిచర్య చేయటానికి, నీ మాట వినటానికి, నీ విధేయత చూపించడానికి ప్రభా నేనున్నా సిద్ధంగా. ఏనాడని అంటున్నామా? ఏనాడైనా రీతికి విధేయత చూపిస్తున్నామా? ఎంత విధేయత చూపిస్తావు అంత దీవెన, ఎంత లోబడుతూ అంత దీవెన. మనం చూస్తాం కదా ద్వితీయోపదేశ కాండం 8:1 వచనంలో, ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తానన్నాడు ప్రభువారు. అలాంటి ఆశ్రయాల చేత ప్రభువారు మనం నింపాలంటే
మన కుటుంబ సంఘాన్ని నింపాలంటే మనమందరం ఆయనకు లోబడి ఆయనకు విధేయత చూపించి ఆయన యొక్క అడుగు జడల్లో ఎప్పుడైతే నడుచుకుంటామో బహుగా ప్రభువారు మనల్ని దీవిస్తాడు. ప్రార్థన చేస్తే మా పరమ తండ్రి, నీ మాటల కొరకే స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని బలపరచు, మాటలు దయచూయించు, మీ దేశం నెరవేర్చుకు, నీకు లోబడి విధేయత చూపించేది మాకు నేర్పించు, అట్లా జీవించడానికి సహాయపడమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ మా పిల్లరా. ప్రస్తుతమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభువారు నిండు ఆరుగా మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు దీవించునుగాక, ఆమేన్.